చెప్తున్నాడు. జబర్దస్త్ అనగానే ఒక మైక్ పెట్టుకొని మాటలు కంట్రోల్ లేకుండా విశ్లేషించే కొంతమంది ఉన్నారు. కూర్చొని జబర్దస్త్ గురించి నెగిటివ్ మాట్లాడేస్తుంటారు. వాళ్ళకు ఒక మాట చెప్తున్నా, ఇదే జబర్దస్త్ నుంచి బలగం అనే ఒక సినిమా వచ్చింది, ఇదే జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ అనే ఒక యాంకర్ కమ్ హీరో వచ్చాడు, ఇదే జబర్దస్త్ నుంచి గెటప్ సీను అని బుల్లితెర కమలహాసన్ అనే పేరుతో ఒక అబ్బాయి వచ్చాడు, ఇదే జబర్దస్త్ నుంచి చమ్మక్ చంద్ర, ధనాదన్ ధనరాజ్, చలాకీ చంటి, శకలక శంకర్, ఆటో రాంప్రసాద్, ఐపరాధి, ఐదరే అభి, ఇలా అందరూ ఇలాంటి కమెడియన్స్ ఎంతోమంది వచ్చారు. ఇదే జబర్దస్త్ వల్ల కొన్ని వందల మంది ఆర్టిస్టులు ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సుఖంగా ఉన్నారు. ఇదే జబర్దస్త్ వల్ల కొన్ని వందల మంది టెక్నీషియన్లు మూడు పూట్ల వాళ్ళ ఫ్యామిలీకి ముద్ద పెడుతున్నారు. అలాంటి జబర్దస్త్ని కూర్చొని ఓ జబర్దస్త్ అంటే ఈ డబుల్ మీనింగ్ అవి ఎక్కువ అంట కదండి, అవునంట కదండి, అవును ఎవడో చూడకుండానే యానిమల్ సినిమా 700 కోట్లు వచ్చినాయి. మరి ఈ ఏమో మరి చేసేవేమో గుడియనక నాశం పనులు, చెప్పేవేమో స్వామి వివేకానందం మాటలు. ఎందుకురా బాబు ఈ జబర్దస్త్ దాని మీద పడి ఏడ్చే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఇంత చెప్పాక కూడా మేము జబర్దస్త్ని ఇలాగే అంటాము అని మీరు అంటారా? వయసు 30 దాటిన తర్వాత గడ్డంలో తల మీద అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు వస్తాయి, అందులో 2 ఊండి అనుకుంటాం తప్ప లెక్క కూడా చెయ్యం. సీరియస్గా చెప్తున్నాడు. కాబట్టి జబర్దస్త్ గురించి ఇంక విశ్లేషించడం మానేయండి. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించిన చిరంజీవి గారు లాంటి వాళ్ళే బోరు కొట్టినప్పుడు జబర్దస్త్ చూసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి జబర్దస్త్ గురించి మేము చేస్తే వచ్చే వ్యూస్ కోటి, మీరు విశ్లేషిస్తే వచ్చేది మీదోటి, మా గురించి చెప్పారు కాబట్టి మాదోటి, అంతకుమించి ఎవడు చూడడు. కాబట్టి ఇది మీరు గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎవడు కూడా ఒక్కడు కూడా ఏదో ఈజీగా పైకి వచ్చిన వాళ్ళు కాదు. ప్రతి ఒక్కడు గేటు దగ్గర వాచ్మెన్ నెడితే కింద పడి వచ్చినోడే, కరెక్ట్గా తింటున్నప్పుడు ప్లేట్ లాగితే బాధపడి వచ్చినోడే, నేను నా కాళ్ళ మీద నిలబడతా అని చెప్పి ఛాలెంజ్ చేసి వచ్చి మనసు చంపుకొని ఇంకొకటి కాళ్ళ మీద పడి పైకి వచ్చినోడే, వర్క్ ఇచ్చి ఆ వర్క్ ఇచ్చాం కదా మళ్ళీ మనీ ఇవ్వాలా అంటే వాటిని కూడా భరించి పైకి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా. అందుకే మీరందరూ ఏదో మనం ఏముంది కామెంట్ పెట్టడానికి చేతిలో ఫోన్ ఉంటే సరిపోద్ది, కానీ కామెడీ చేయాలంటే పులుసు కారిపోద్ది. ఒకసారి రండి, ఎవడైనా నిజంగా టాలెంట్ ఉంటే రండి మళ్ళీ మన ఆఫీస్కి, నేనే ఆడిషన్ చేసి నేను పెట్టిస్తాను జబర్దస్త్లో శ్రీదేవి డ్రామా కంపెనీలో. మీ దగ్గర నిజంగా టాలెంట్ ఉంటే